हेलो फ्रेंड्स, वेलकम टू वरलक्ष्मी किचन। नैन मी वरलक्ष्मी। टुडे मैं होम किचन स्पेशल रेसीपी वे अटकल केसरी। कृष्णाष्टमी की स्पेशल केसरी कृष्णु की इलास नैवेद्य पेवच्छ फ्रेंड्स। तक टाइम में स्वीट तिंते इलाको तीनवच्छ। मरी मुझे प्रासेस चूसदा। अंदम मुझे पैन पेटे अंदर कप अटकल तस्कना फ्रेंड्स। अभी टू टू थ्री मिनट्स मीडियम फ्लेम ड्राई रोस्ट फ्रेंड्स। जस्ट क्रिस्पी अच्छे चालू अंतर वेपक सरपोमी। చూడండి ఇలా క్రిస్పీగా అయినా అనిపిస్తున్నప్పుడు ఒక మిక్సర్ జార్లో వేసుకొని అన్నీ మిక్స్ చేసేసుకోండి। మరి మెత్తగా మిక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది। చూడండి మన రవ్వ లాగా వచ్చింది, ఆ వరకు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు అదే ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి తీసుకోండి ఫ్రెండ్స్। నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కేసరి అనేది, ఈ అటుకుల కేసరికి మాత్రం। ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ ముద్ద మామిడిపప్పు వేసుకొని వేయించుకోవాలి। ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక అందులోనే కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి। రెండు డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత ఒక బౌల్ లోకి తీసేసుకోండి। అన్ని ఇలా తీసుకున్నాక ఇప్పుడు అదే పాన్ లో అటుకుల రవ్వ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అది కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి। మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ రవ్వనంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి, లేకపోతే అడుగు మారుతుంది, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది రవ్వ అనేది। చూడండి ఇలా రవ్వ అంతా కలర్ మారిన తర్వాత ఇప్పుడు మనం ఈ కప్పు అయితే తీసుకున్నామో ఆ కప్పుతోనే 1¾ కప్పు వరకు పాలు పడతాయి ఫ్రెండ్స్. నేను పాలనే వేస్తున్నాను, మీరు నీళ్ళు కూడా యూస్ చేయాలనుకుంటే సగం నీళ్ళు సగం పాలు అలాగైనా వేసుకోవచ్చు, నేను మొత్తం పాలతోటి చేస్తున్నాను। ఇలా ఒక కప్పుకు 1¾ కప్పు అనేది పడతాయి ఫ్రెండ్స్ పాలు అనేది, మీరు చూసి మీకు ఎన్ని పడతాయో దాన్ని బట్టి వేసుకోవచ్చు। మీరు ఏ కప్పుతో తీసుకుంటే ఆ కప్పుతో కొలిసైనా తీసుకోవచ్చు, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। చూడండి ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ప్రిపేర్ చేసుకోండి। చూడండి పాలన్నీ ఎగిరిపోయి రవ్వ అంతా దగ్గర పడిపోయింది, సాఫ్ట్గా అయింది అటుకుల కేసరి రవ్వ। ఇప్పుడు ఇందులోనే నేను కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేస్తున్నాను ఫ్రెండ్స్, కలర్ కనిపించడం కోసం। మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు, మీరు ఆరెంజ్ ఫుడ్ కలర్నే కాదు ఏ ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు వేయాలనుకుంటే, వద్దనుకుంటే అలాగైనా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా అంతా కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్నాక కొంచెం యాలకల పొడి వేస్తున్నాను ఫ్రెండ్స్, ఇలాచి పౌడరు 1½ స్పూను వేసి కలుపుకోండి ఫ్లేవర్ కోసం మాత్రమే। ఒక కప్పుకు 1¼ కప్పు చక్కెర పడుతుంది ఫ్రెండ్స్, నేను 1¼ కప్పు చక్కెర వేసాను, మీరు కూడా కొలిసేది ఇలానే తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది। తీపి కొంచెం తక్కువ తినాలి అనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి, 1¼ కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది చక్కెర తీపు ఈ కేసరికి। ఒక కప్పుకు 1¼ కప్పు చక్కెర అయితే, ఇందులోనే కొద్దిగా నెయ్యి వేస్తున్నాను ఫ్రెండ్స్ లాస్ట్లో, 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు। నెయ్యి ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు వద్దనుకుంటే, ఫస్ట్లో వేసిన నెయ్యి వేస్తే సరిపోతుంది। ఇలా అంతా వేసేసుకోండి. ఇప్పుడు ఒక మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేయండి ఫ్రెండ్స్. ఇలా మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వదిలేయండి. ఇలా 2 మినిట్స్ తర్వాత చూస్తున్నాను, చూడండి వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది, రవ్వ అనేది గట్టిపడింది కేసరి, చూడండి ఎలా వచ్చిందో మన పర్ఫెక్ట్ కేసరి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి కలుపుకుందాం. అంతే ఫ్రెండ్స్, మన కేసరి అనేది రెడీ అయిపోయింది. ఇంకొక బౌల్లోకి తీసేసుకొని సర్వర్ చేసుకోవడమే. ఇలా బౌల్లోకి తీసుకొని ఈ కృష్ణాష్టమికి దేవునికి నైవేద్యంగా పెట్టవచ్చు. మనం నైవేద్యం చేయాలనుకుంటే తక్కువ టైంలో ఇలానే ప్రిపేర్ చేసుకోవచ్చు, లేకుండా మనము స్వీట్స్ని అచ్చుల్లాగా చేయాలనుకుంటే అంత చల్లారిన తర్వాత తీసేసుకొని పెట్టేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఇలా చేసుకోవచ్చు, అయితే పూర్తిగా చల్లారాలి. పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మనకు కావాల్సిన షేప్ వస్తుంది. ఇలా మనకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.